మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనం కల్లకుర్తి గాంధీనగర్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ వరద బీభత్సవానికి వాటర్ దాదాపు ఇండ్లకు వచ్చే మొత్తానికి పరిస్థితి ఉంది. వచ్చే పరిస్థితి ఏంటి, ఆల్మోస్ట్ ఇండ్లకు వచ్చేసింది. ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ చూస్తున్నాం. ఇక్కడ నుంచి మనము ఇదంతా మనకు ఇక్కడ చింద్రవందనంగా ఉండడం వల్ల మట్టి ఈ చెట్లతో పేరుకుపోయి అక్కడ ఉన్న నీళ్లు ఇక్కడ వచ్చి ఇండ్లకు వచ్చి మొత్తం మీద ఇక్కడ సామాన్లు కానీ మొత్తం ఇక్కడ నిండిపోయింది. సో మొత్తానికి ఇక్కడ మనం ఈ ఇంట్లో చూసుకుంటా ఉంటే లోతట్టు ప్రాంతంలో కూడా జలమయమయ్యాయి. ఆల్మోస్ట్ ఇక్కడ వాటర్ మొత్తం ఇళ్లలోకి వచ్చి ఉన్న సామాన్లు కానీ ఇక్కడ తిన్న వస్తువులు కానీ ఎవరు ఉండని పరిస్థితుల్లో ఇక్కడ ఇల్లు జామ్ అయిపోయింది. చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు వాటర్లోనూ కంప్లీట్గా ఇక్కడ ఈ లోతట్టులో ఉన్న ఈ ప్రాంతం మొత్తం కేవలం డ్రైనేజ్ వ్యవస్థ వల్ల నిర్లక్ష్యంతో ఇళ్లలకు వాటర్ వచ్చి చేరిపోయింది. రాత్రి అర్ధరాత్రి కూడా దాదాపుగా సగం ఫ్లోర్కి వచ్చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది. కాకపోతే కంప్లీట్గా ఇంట్లోకి వాటర్ వచ్చి ఇవన్నీ వస్తువులన్నీ పాడయ్యే పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఇక్కడ ఉన్న కొందరు స్థానికులు మాత్రం వీళ్ళు కేవలం ఈ ఇంటికి డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్లనే అక్కడ చెత్త చెట్లు ఇవన్నీ పేరుకుండడంతోనే ఇక్కడ వాటర్ వచ్చి మాకు తరచుగా ప్రతి ఇయర్ ఇలాంటి పరిస్థితి మాకు ఎదురవుతుంది. సో దీనికి శాశ్వతమైన పరిష్కారం లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఇక్కడ స్థానికులు అంటారు. చెప్పండి, ఇలా పరిస్థితి ఎప్పటి నుంచి ఉంది మీకు? ఎలా 20 సంవత్సరాలతో ఇట్లా ఉంది. మన చిన్న నుంచి ఇట్లా ఉంది. మొత్తం నిండి ఇండ్లు నిండి బయటికి అక్కడ మెయిన్ రోడ్ మీద వెళ్తున్న నీళ్ళు. దీనికి అందరు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, కానీ ఏం చేస్తలేరు. మీరు అధికారుల దృష్టి కానీ రాజకీయ నాయకుల దృష్టి కానీ తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? మన జేపీ లేదు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా పోయినాం. కిష్టరెడ్డి సార్ ఎమ్మెల్యే సార్ ఉన్నా కూడా ఇదే ప్రాబ్లం. మళ్ళీ కసిరెడ్డి సార్ కూడా ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఎమ్మెల్యే అయింది, ఇదే ప్రాబ్లం. మనకు పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. ఇది ప్రధానంగా చెప్పండి, ఇళ్లకు నీరు రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ ఇప్పుడు ఈ లిటిగేషన్ ల్యాండ్ ఉంది, సర్వే నెంబర్ 9 ఇది. దీనికి ఏం చేసినారంటే ఇప్పుడు దాసు మన చావుషు ఇద్దరు కొట్లలా నడుస్తుంది. ఇది మొత్తం రోడ్ మట్టి, మొత్తం మన నిన్న మన రోడ్ అయింది. ఆ మట్టి మొత్తం తెచ్చి ఇక్కడ వేసినారు. రోడ్ మట్టి వేస్తే ఆ మట్టి నుంచి మొత్తం నీళ్ళు ఇక్కడ వచ్చేస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి నీళ్ళలో ఆ మట్టి లేకుంటే మొత్తం లిటిగేషన్ ల్యాండ్ అయినా సరే కానీ ప్రభుత్వము మున్సిపల్ పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి ఆ లిటిగేషన్ అనేది పక్కన పెడితే ఇప్పుడు ఇదంతా ఈ చీదు చింద్రవందరం ఉండడంతోనే వాటర్ జామ్ ఇండ్లకు వస్తుందని కొందరు చెప్తా ఉన్నారు. వాస్తవమే, వాస్తవమే. ఈ మొత్తం సాఫ్ క్లీన్ చేయాలి. సాఫ్ చేస్తేనే కొంచెం మాకు నీళ్ళు తగ్గుతాయి. అలా దీనికి ఇంకా పర్మనెంట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. ఒకటి చెప్పండి, మీరు ఇక్కడ ఎన్ని అంటే ఎప్పటి నుంచి ఇలాంటి పరిస్థితి ఉంది? మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఎలాగ స్పందించి మీకు ఒక భరోసా ఇచ్చారు? మాకు ఇది 25 ఏళ్ల సంధి ఉంది సార్. ఇది ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. చిత్రనయన దాస్ వస్తున్నాడు, నాది అని చెప్తున్నాడు. ఇక్కడ గొల్లకూరు వాళ్ళు వస్తారు, మాది అని చెప్తున్నారు. అది బ్యాంకు వాళ్ళు వస్తారు, మాది అని చెప్తున్నారు. అది ఎవరు లాస్ట్కు ఎవరు కబ్జా అవుతుంది ఏమైతే తెలుస్తలేదు. మా కొంపలేదంటే దోమలు పిల్లులు పాములు అన్నీ వచ్చి మా పిల్లలు ఖరాబ్ అవుతున్నాయి. లాస్ట్కు వర్షం వచ్చి వాటర్ మొత్తం ఇంట్లోకి పోయినాయి. సామాను బియ్యం నానింది, టీవీ ఫ్రిడ్జీలు అన్నీ ఖరాబ్ అయినాయి. ఇప్పుడు ఏ లీడర్ చెప్పినా ఎవరు వస్తలేరు. మా వార్డ్ నెంబర్ అనేది ఉన్నాడు, వచ్చిండు, ఏదో మాట్లాడిండు, వెళ్ళిపోయిండు. మరి దానికి పరిష్కారం ఏంది? వాటర్ ఎట్లా పోతాయి ఏంది? ఆ గోడలు కూడా ఎంత నాని నాని కిందికి వెళ్ళి వాటర్ వచ్చి నాని నాని కూలిపోయే అవకాశం ఉంది. మా పిల్లలు మాత్రం చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళకి ఏం అవకాశం ఎవరు రాజకీయ నాయకులు వచ్చి స్పందించలేరు. మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా మీరు? మేము ఇంతవరకు చేయలేదు. కాకపోతే వాళ్ళు వాళ్ళే వీకులాడుతారు. ఇంతవరకు రాలేదు. వాళ్ళు వీకులాడుతారు. ఇది నా జాగా నా జాగా నా జాగా అని ముగ్గురు వీకులాడుతారు. ఆ ముగ్గురు తప్ప ఇంకా వేరే ఎవరు వస్తలేరు. కానీ ఈ చిత్రనయన దాస్ ఒకటి, గొల్లకూరు వాళ్ళు ఒకటి, ఈ చావుస్ అని ఉంది మన ఏరియాలో, వాళ్ళు ఒకటి. వాళ్ళు ముగ్గురు వీకులాడి మాకు ఇళ్ళకు కాలువ కట్టకూడదు, మట్టి పోసుకోకూడదు, మీరు లేవలు ఉండాలని చెప్తారు. వాటర్ వచ్చింది, ఇప్పుడు మొత్తం మా ఇళ్ళకు పోయినాయి. ఇప్పుడు ఆస్తి నాశనం జరిగినా పర్లేదు, కానీ ప్రాణనాశనం జరిగితే చాలా దాన్ని వెలకట్టలేదు కదా. అలాంటి ఆలోచన అధికారులు కానీ రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా మీరు? ఇప్పుడు మేము అప్పటి వరకు చేయలేదు. ఇప్పటి వరకు మాకు వాటర్ రాలేదు. ఇట్లా మట్టి వస్తే మట్టి పోయినలేదు. వాళ్ళు వీళ్ళు కలిసి ముగ్గురు కలిసి మట్టి పోయినలేదు. ఇప్పుడు మట్టి తీసిండ్రు కాబట్టి ఇప్పుడు వాటర్ వచ్చినాయి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో, ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి ఆ పిల్లలు ఏమవుతారు ఏంది? బెడ్ మీద ఉంది ఆమె అమ్మాయి డెలివరీ అయింది, బెడ్ మీద ఉంది. కిందంగా వాటర్ పోతున్నా ఆ బెడ్ మీద వండుకున్నది. అసలు వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరు, వాళ్ళని అడగనీకే ఎవరు వస్తలేరు పరిష్కారం. మేము గల్లీలో వచ్చినా మేము ఏం చేయాలి, ఎవరికి ఏం అధికారం, మనుషులకు ఏమైనా చెప్పాలన్నా ఏంది అని మేము ఆలోచన చేస్తాం. డిమాండ్ ఏంటి దీన్ని ఏం చేయమంటారు? మా డిమాండ్ ఏంటంటే ఇది ఎవరిదైంది ఏమైంది, ఇది క్లియర్ అయితే ఇండ్లు కట్టుకుంటారా ఏం చేసుకుంటారా, అప్పుడు మాకు కూడా క్లియర్ ఉంటుంది. ఇప్పుడు దోమలు కానీ పాములు కానీ వాటర్ కానీ పోతున్నాయి, మాకేం అవకాశం ఉండలేదు, ఎవరు మాకు ఇంటలేరు. ఇప్పుడు ఇంట్లో పక్కకి జర కంపౌండ్ కట్టినామా కంపౌండ్ వీకిస్తుండ్రు. ఇప్పుడు కంపౌండ్ కట్టి కొంచెం మొరం పోసుకుందంటే కంపౌండ్ వీకిస్తున్నారు. దానివల్ల మాకు గవర్నమెంట్ వల్ల గవర్నమెంట్ దా ఇది ఎవరిది అనేది ఎవరికి తెలుస్తలేదు. ముగ్గురు మాత్రం దీని మీద ల్యాండ్ మీద ముగ్గురు ఉండరు.
ఇదండి మొత్తానికి ఇక్కడ గాంధీనగర్లో స్థానికుల ఆవేదన చూస్తూ ఉంటే ఇప్పటి వరకు మాకు ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరుగుతుంది, మేము ఎవరిని అడగాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి మా బాధలు చెప్పుకోవాలి? ఇకనైనా ఇప్పుడు మా ఇప్పుడు ఢిల్లీలో జరిగింది కాబట్టి పర్వాలేదు, అర్ధరాత్రి జరిగి మేము మునిగిపోయి ప్రాణాలు కోల్పోతే ఎవరిని అడగాలి? ఇకనైనా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ లిటిగేషన్ ప్రాబ్లం అనేది పక్కన పెట్టేసి దీని పర్మనెంట్ సొల్యూషన్ మాకు ఏదన్నా చూపిస్తారని మేము చాలా నాయకులు కానీ అధికారులు చాలా పరిసరాలు కూడా మేము డిమాండ్ చేసినా ఇంతవరకు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇకనైనా ఇప్పుడు ఇకనైనా కనీసం మున్సిపల్ అధికారులు కూడా దీని ఒక శాశ్వత పరిష్కారం తీసి నీరు పోయే ప్రయత్నం చేస్తారని వాళ్ళు కొండంత ఆశలు ఎదురు చూస్తున్నారు. చూస్తున్నాను మీటీ న్యూస్ నేమ్ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.